ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. నువ్వు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా, నీకు ఎందుకు ఇవన్నీ అని చెప్పి కొంతమంది అడగొచ్చు. అవును, ఫ్యాన్ నే, పెద్ద ఫ్యాన్ నే, ఆరెంజ్ ఆర్మీ ఫర్ లైఫ్. అందుకే నేను వెళ్ళి చూద్దామన్న రెండు మ్యాచ్లు ఓడిపోయినా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క ఫోటో కింద నా వల్లే జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఆల్రెడీ మన వాళ్ళు చక్కగా ఆడతలేరు అని చెప్పి చచ్చిపోయినారా? చచ్చిన పాము ఎన్నిసార్లు చంపుతారా మీరు? ఆల్ రైట్, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిజానికి ఐపీఎల్ లో ఏం జరిగినా సరే ఎంటర్టైన్మెంటే. అది గేమ్ కావచ్చు, కాంట్రవర్సీ అవ్వచ్చు. వన్ వీక్ బ్యాక్ స్టార్ట్ అయిన రీసెంట్ ఇష్యూ కోహ్లీ అండ్ గంభీర్ ఇష్యూ, బెంగళూర్ వర్సెస్ లక్నౌ అయినప్పుడు మ్యాచ్ ఇది. ఇప్పటి వరకు మనం చాలా కాంట్రవర్సీస్ చూసినాం, కానీ ఇది కాంట్రవర్సీ ప్రో మ్యాక్స్. అది జరిగి కూడా అటు ఇటు 10 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ కూడా ఎండ్ అవ్వలేదు. కానీ విరాట్ కోహ్లీ ప్రోగ్రెషన్ చూసి అందరికి ఒకటి అనిపించింది, మరి కోహ్లీ అగ్రెషన్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ ఉంది. మళ్ళా లిటరల్ గా క్రికెట్ కమ్యూనిటీ మొత్తం దీని గురించి మాట్లాడుకుంది. ఇది జరిగింది ఆర్సీబీ వర్సెస్ లక్నౌ మ్యాచ్ లో. అండ్ ఈ ఇష్యూ లో మేజర్ గా ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అండ్ నవీన్ ఉల్ హక్. ఆన్ ద ఫీల్డ్ లో ఏం జరిగిందో మనం అందరం టీవీలో చూసినాం. దానికన్నా ముందు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలి. ఏప్రిల్ 10th కి జరిగిన ఆర్సీబీ వర్సెస్ లక్నౌ మ్యాచ్ మ్యాచ్ అంతా బాగానే వెళ్ళింది. లాస్ట్ ఒక బాల్ లో లక్నౌ విన్ అయింది అండ్ ఆర్సీబీ ఓడిపోయింది. అండ్ మ్యాచ్ వాస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్స్. అండ్ అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది ఇక్కడ. లక్నౌ మ్యాచ్ విన్ అయిన తర్వాత ఆల్ ద ఫ్యాన్స్ ఇన్ ది స్టేడియం స్టార్టెడ్ షౌటింగ్. అప్పుడే గౌతమ్ గంభీర్ క్రౌడ్ కి ఇలా సైన్ చేశాడు, షట్ అప్ లాగా, అంటే సైలెంట్ గా ఉండండి అని. ఎందుకంటే ఈ మ్యాచ్ జరుగుతుంది చిన్న స్వామి స్టేడియం లో. అది ఎక్కడ ఉంది? బెంగళూరు. అండ్ ఆ స్టేడియం లో ఎవరు ఫ్యాన్స్ అరుస్తున్నారో కూడా మీకు అర్థమై ఉంటారు. అండ్ అరుస్తున్న ఫ్యాన్స్ ని సైలెంట్ ఉండండి అని చెప్పి గౌతమ్ గంభీర్ సైన్ చేస్తున్నాడు. అండ్ ఈ పిక్చర్ సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు. అండ్ ఈ పిక్చర్ అసలు విరాట్ కోహ్లీ కూడా నచ్చుండదు, ఎందుకంటే అక్కడ అరిసేది ఆర్సీబీ ఫ్యాన్స్ కాబట్టి. Now let's come to the present situation. ఇది కాంట్రవర్సీ జరిగిన మ్యాచ్, లక్నౌ వర్సెస్ ఆర్సీబీ మే 1st. అండ్ ఈ మ్యాచ్ జరుగుతుంది కూడా లక్నౌ లో. మ్యాచ్ చాలా అగ్రెసివ్ గా నడుస్తుంది అండ్ విరాట్ కోహ్లీ స్టార్టెడ్ హిస్ ఓన్ గేమ్. రెండు క్యాచెస్ పట్టుకొని అవుట్ చేసిన తర్వాత ఇట్స్ రివెంజ్ టైమ్ బేబీ అన్నట్టు విరాట్ కోహ్లీ కూడా సేమ్ సైన్ చేసిండు. అంతేకాదు, అసలు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్, సూపర్ పంప్డ్ అప్. అంతేకాకుండా మిగతా లక్నౌ ప్లేయర్ సైన్స్ కూడా రీక్రియేట్ చేసిండు. దిస్ ఇస్ రియల్లీ అన్ ఎపిక్ మూమెంట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్స్. And here comes the first fight between Virat Kohli and Navin Ulha. Video footage play cheyadu gaani pictures chusi evarkaina artham aitadi. Attu itu words aithe బాగా ఎక్స్చేంజ్ అయినాయి. ఒక సార్ట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ వెల్ అని. నవీన్ ఉల్ హక్ మ్యాటర్ ను ఒక 2 మినిట్స్ పాజ్ చేద్దాం. అండ్ దాని తర్వాత మ్యాచ్ అయిపోయింది అండ్ ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది. అది కూడా 1-2 రన్స్ తో కాదు, 16 రన్స్ తోటి. మ్యాచ్ గెలిచింది కదా, అందరు ఇక్కడతోనే అయిపోయింది అనుకున్నారు, కానీ ఇక్కడనే ఇష్యూ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ గెలిచిన తర్వాత రెండు టీమ్స్ హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ షురూ అయింది అండ్ ఇట్ వెంట్ ఆన్ వితౌట్ అ బ్రేక్. మళ్ళీ నవీన్ ఉల్ హక్ కి విరాట్ కోహ్లీ కి ఒక కాన్వర్సేషన్ జరగడం అండ్ హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీ చేయిని నెట్టేయడం, విరాట్ కోహ్లీ ఇంకొక టీమ్ మెంబర్ తో మాట్లాడటం అండ్ గౌతమ్ గంభీర్ వచ్చి వాళ్ళ ప్లేస్ ని ఎన్కల్ తీసుకెళ్లిపోవడం. అండ్ గౌతమ్ గంభీర్ చేసిన ఈ యాక్టివిటీ విరాట్ కోహ్లీకి నచ్చలేదు. సో విరాట్ కోహ్లీ వాయిస్ రేజ్ చేసిండు, గౌతమ్ గంభీర్ దానికి రిప్లై ఇచ్చిండు. అక్కడితో స్టేడియం లో ఉన్న క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత అంటే ఒక మూమెంట్ లో రెండు టీమ్స్ కొట్టుకుంటేమో అని అనిపించింది. కమింగ్ టు విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ కాంట్రవర్సీ. లిటరలీ 10 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ ఇష్యూ జరిగింది. 2013 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఆర్సీబీ, ఒక రాంగ్ షాట్ ఆడి కోహ్లీ అవుట్ అయిపోయినాడు. గౌతమ్ గంభీర్ ఆ మూమెంట్ లో ఏదో అన్నాడు, దానికి రిప్లై గా కోహ్లీ అప్పుడే ఆన్సర్ ఇచ్చాడు అండ్ ద ఫైట్ స్టార్టెడ్ అండ్ వెంట్ ఆన్. లిటరలీ చాలా పెద్ద గొడవ అయింది, చుట్టుపక్కల ఉన్న అందరు ప్లేయర్స్ వచ్చి వీళ్ళిద్దరు ఆపిండు. సో అది 10 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ. వెల్, కమింగ్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్, దీంట్లో బెనిఫిట్ అయినది మాత్రం ఒక్కలే, ప్రాఫిట్ వచ్చింది కూడా ఒక్కరికి. అది విరాట్ కోహ్లీ కాదు, గంభీర్ కి కాదు, ఐపీఎల్ కి. ఎందుకంటే ఈ విషయం అయిన తర్వాత విరాట్ కోహ్లీకి, గౌతమ్ గంభీర్ కి, నవీన్ ఉల్ హక్ కి ముగ్గురికి ఫైన్ పడ్డది. ఇది ఫీల్డ్ మీద జరిగినది. అండ్ కమింగ్ టు సోషల్ మీడియా, హేటెడ్ అయితే కామన్ కదా, హేట్ అయితే స్ప్రెడ్ అయింది. కానీ ఎక్కువ హేట్ ఎవరికి వచ్చిందిరా అంటే నవీన్ ఉల్ హక్ కి. నవీన్ ఉల్ హక్ కి ఎంత దారుణంగా హేట్ వచ్చిందంటే లక్నౌ సోషల్ మీడియా హ్యాండిల్ చేసే అడ్మిన్ కే చెప్పాల్సి వచ్చింది, గైస్ డోంట్ హేట్ అని. అంత దారుణమైన హేట్ వచ్చింది. ఎంత అని ఒక మాటలో చెప్పాలంటే నవీన్ ఉల్ హక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది. మరి ఒకేసారి వచ్చిన హేట్ కామెంట్స్ 100 or 200 కాదు, 1000s లో. దీని తర్వాత ఆర్సీబీ యూట్యూబ్ ఆఫీషియల్ ఛానల్ లో ఇంకొక వీడియో వచ్చింది, డ్రెస్సింగ్ రూమ్ రియాక్షన్స్ అని. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ యూ గోనా టేక్ ఇట్ బ్యాక్.
బ్యాక్ యాజ్ వెల్ అని చెప్పి. అదర్వైజ్ డోంట్ గివ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది గౌతమ్ గంభీర్ కి అని మనకు అందరికి తెలుసు. మీరు అలాంటి సెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడమే కాదు, వేరే వాళ్ళు మీకు అలాంటి సెన్స్ ఇస్తే మీరు తీసుకోవాలి కూడా అని చెప్పి అంటున్నాడు. దీని రెస్పాన్స్ గా నవీన్ ఉల్లా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈ స్టోరీ పెట్టిండు. కానీ ట్విట్టర్ వాళ్ళు దాని కూడా ట్రోల్ చేసిండు. ఇష్యూ జరిగిన 2 డేస్ తర్వాత అసలు ఫ్యాక్ట్స్ అన్నది బయటకు వచ్చింది విరాట్ కోహ్లీ బీసీసీఐ కి రాసిన లెటర్ వల్ల. సో బేసిక్లీ విరాట్ కోహ్లీ దీంట్లో ఏం రాసిందంటే, గౌతమ్ గంభీర్ కి గాని నవీన్ ఉల్ హక్ కి గాని రాంగ్ అని నేను అనలేదు, ఇది నాకు చాలా డిసప్పాయింటెడ్ అయిన విషయం, అండ్ ఇంత పెద్ద ఫైన్ వేయడం కూడా రైట్ కాదు అని చెప్పి చెప్పాడు. ఈ న్యూస్ వచ్చిన 1 డే తర్వాత ఇంకొక న్యూస్ వచ్చింది సేయింగ్ దట్ ఈ ఫైన్ అంతా కూడా ఆర్సీబీ పే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ విరాట్ కోహ్లీ కి నవీన్ ఉల్ హక్ కి మధ్యలో జరిగింది ఏంటి అన్నది కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. విరాట్ కోహ్లీ బౌలింగ్ వేస్తున్న మొహమ్మద్ సిరాజ్ తో ఇలా అన్నాడంట, బౌన్సర్స్ మారో అన్నట్టు, అంటే బౌన్సర్స్ 1000 అని అర్థం. కానీ పక్కనున్న నవీన్ ఉల్ హక్ వేరేలాగా తీసుకున్నాడంట. విరాట్ కోహ్లీ వచ్చి నవీన్ ఉల్ హక్ కి ఉస్కో మారో అని చెప్తున్నట్టు అర్థం చేసుకున్నాడు. లేటర్ ఈ విషయంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చాడు, నేను బౌన్సర్స్ మాత్రమే వేయమని చెప్పినా వాడి కొట్టు అని చెప్పలేదు అని. మేబీ నవీన్ ఉల్ హక్ రాంగ్ అర్థం చేసుకుని ఉండొచ్చు, తను ఒక ఆఫ్ఘనిస్తానీ ప్లేయర్, ఐపీఎల్ ఆడడానికి మాత్రమే ఇండియాకి వచ్చాడు, వాళ్ళు మాట్లాడే హిందీ వేరే విధంగా ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఇదంతా. అంతేకాకుండా ఈ రిపోర్ట్లు నవీన్ ఉల్ హక్ ది ఒక అగ్రెసివ్ బిహేవియర్ అండ్ హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు నెట్టింది అండ్ ఆ బిహేవియర్ గురించి కూడా రాశాడు. దీంతో ఈ కాంట్రవర్సీ ఎండ్ అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైమ్ నవీన్ ఉల్ హక్ గౌతమ్ గంభీర్ తో ఒక ఫోటో దిగి పోస్ట్ చేశాడు. క్యాప్షన్ లో ట్రీట్ పీపుల్ ద వే యూ వాంట్ టు బి ట్రీటెడ్, టాక్ టు పీపుల్ ద వే యూ వాంట్ టు బి టాక్, లాస్ట్ లో గోట్ సింబల్ కూడా వేసిండు. సేమ్ పోస్ట్ కి గౌతమ్ గంభీర్ కూడా కామెంట్ పెట్టిండు, బి హూ యూ ఆర్ నెవర్ చేంజ్ అని చెప్పి. కానీ యాక్టివిటీస్ అంతా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి మాత్రం అస్సలు నచ్చట్లేదు, దగ్గర ట్రోల్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, నువ్వు ఒక ఇండియన్ ప్లేయర్ కాకపోవచ్చు కానీ హీఈస్ అ వెరీ సీనియర్ ప్లేయర్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ ఇండస్ట్రీ అండ్ దట్స్ నాట్ ద వే యూ ట్రీట్ హిమ్ అని అంటున్నారు. నన్ను అడిగినా నేను అదే అంట, వి ఆల్ నో వాట్ హీ ఇస్ అండ్ వాట్ హీ డిడ్ ఫర్ ద కంట్రీ. కోహ్లీ ఇంకా నువ్వు ఒకటే గ్రౌండ్ లో ఆడడం వల్ల కోహ్లీ ఇంకా నువ్వు ఒకటివే కాదు కదా, కింగ్ కింగే. అండ్ నవీన్ ఉల్ హక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత నిజంగానే అదే జరిగింది, నవీన్ ఉల్ హక్ ని కూర్చోబెట్టి క్వింటన్ డినాక్ ని తీసుకున్నారు. పాపం ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు, రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నావు ఇంకా నువ్వు టీమ్ లో ఉండవు అని చెప్పి. ఈ 1 వీక్ మాత్రం మొత్తం ట్రోలింగ్ స్టఫ్ అయిపోయినాడు మనోడు. కానీ మనందరికి ట్రిక్స్ ఏందో తెలుసు కదా గైస్, ఫ్యాన్స్ ని క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఇదంతా. ఐఎమ్ షూర్ హిల్ బి బ్యాక్ సూన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన ఆర్టికల్ లో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత నవీన్ ఉల్ హక్ టీమ్ మేట్స్ తో ఇలా అన్నాడంట, ఐ హావ్ కమ్ హియర్ టు ప్లే ఇన్ ది ఐపీఎల్ నాట్ టు టేక్ అబ్యూస్ ఫ్రమ్ ఎనీవన్, నేను ఇక్కడ వచ్చింది ఐపీఎల్ ఆడడానికి, ఒక్కరి చేత తిట్లు తినడానికి కాదు అని చెప్పి. ఇంతవరకు అనుకుంటే దాని తర్వాత ఇంకొక ఫుటేజ్ రిలీజ్ అయింది, గౌతమ్ గంభీర్ ని చూస్తూ కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ కోహ్లీ అని అరిచిండ్రు. కారం చల్లడం అంటే ఇదే, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే తెలుస్తుంది ఎంత కోపం ఉందో. అట్ ద సేమ్ టైమ్ ఈ టాపిక్ ని డీల్ చేస్తూ గౌతమ్ గంభీర్ మీద ఇంకొక కాంట్రవర్సీ బయటకు వచ్చింది. కానీ ఈసారి వచ్చింది క్రికెట్ కమ్యూనిటీ నుంచి కాదు, ఇట్ ఇస్ ఫ్రమ్ మిస్టర్ రజత్ శర్మ. ఈయనని మీరు టీవీ మీద కూడా చాలా సార్లు చూసుంటారు, ఇండియా టుడే ది సీనియర్ జర్నలిస్ట్ ఇతను. సో ఆయన న్యూస్ లో లైవ్ వచ్చి ఆయన ఒపీనియన్ ఆయన ఇచ్చిండు, అండ్ ఆ అలిగేషన్స్ కూడా మామూలుగా లేవు, దిస్ ఇస్ రియల్లీ కాంట్రవర్షియల్. విరాట్ కోహ్లీ పాపులారిటీ చూసి గౌతమ్ గంభీర్ కి చాలా జెలస్ అని, అండ్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ ఇచ్చిన రిప్లై కి గౌతమ్ గంభీర్ అసలు టాలరేట్ చేయలేకపోయిందని, బీయింగ్ అ సీనియర్ ప్లేయర్ అండ్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇలాంటి బిహేవియర్ అయితే అస్సలు ఉండకూడదు, అండ్ అలా బిహేవ్ చేయడం కూడా చాలా తప్పన్నాడు. మరి గౌతమ్ గంభీర్ ఏం చేతులు పట్టుకొని లేడు కదా, గౌతమ్ గంభీర్ కూడా రిప్లై ఇచ్చి ఒక ట్వీట్ రాసిండు. ఈ కాంట్రవర్సీకి అసలు ఎండే లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది 2 డేస్ బ్యాక్ జరిగిన కాంట్రవర్సీ. రీసెంట్ గా జరిగిన ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చాలా తొందరగా అవుట్ అయిపోయినాడు. అవుట్ అయిన ఒక 2 మినిట్స్ కి నవీన్ ఇన్స్టాగ్రామ్ లో ఇది పోస్ట్ చేసిండు, స్వీట్ మ్యాంగోస్ అని చెప్పి. కానీ బ్యాక్ గ్రౌండ్ టీవీలో చూస్తే అర్థం అవుతుంది ఆల్ రిలేటెడ్ టు కోహ్లీ అని చెప్పి. అండ్ మ్యాచ్ అయిపోయి వస్తుంది అండ్ ముంబై వాజ్ అబౌట్ టు విన్ అగేన్స్ట్ ఆర్సీబీ, అప్పుడు ఇంకొక పోస్ట్ చేసిండు, రౌండ్ 2 విత్ దీస్ మ్యాంగోస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాంగోస్ ఐ ఎవర్ హ్యాడ్ అని చెప్పి. కమ్ ఆన్, దీస్ ఆర్ నథింగ్ బట్ చీప్ ట్రిక్స్ గైస్. అండ్ దీనికి రిలేటెడ్ విరాట్ కోహ్లీ ఒక ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు, దిస్ ఇస్ టోటలీ రిలేటెడ్ టు నెగటివిటీ యాంగర్ ఎక్సెట్రా. నో మ్యాటర్ హౌ మచ్ ఎమోషన్ అండ్ ఫీలింగ్ యు మే హావ్, హౌ మచ్ హర్ట్ యు మే హావ్, లైఫ్ హాస్ టు గో ఆన్, లైఫ్ డజంట్ స్టాప్ ఫర్ ఎనీబడీ. సో ఇఫ్ యు డోంట్ ప్రాసెస్ దట్ అండ్ అండర్స్టాండ్ దట్, యు ఆర్ స్టక్ ఇన్ వాటెవర్ టైం పీరియడ్ యు గాట్ హర్ట్ ఫర్ఎవర్. సో గ్రడ్జెస్ అండ్ యాంగర్ అండ్ నెగటివిటీ ఐ డోంట్ హావ్ టైం ఫర్, బికాజ్ ఐ యామ్ లివింగ్ టు డు సో మచ్ పాజిటివ్ థింగ్. ఐ కాంట్ స్టాండ్ ఇన్ ద పాస్ట్
and bathe in what was so deeniki oka end pettinro ledo ani teliyadu kani eppudaina edaina controversies jarute adi stadium local varike untayi kani ikkada matter bayatiki vachi social media lo gabbu gabbu ayipoyindi so ee topic meeda meere em anukuntunaro comments lo vettandi but nenaithe oka maata cheptanu edemaina sare manam okati gurtu pettukovali నువ్వు నీ గేమ్ లో గ్రేట్ అయి ఉండొచ్చు, నీ ఊర్లో నువ్వు పెద్ద తోపు అయి ఉండొచ్చు, నీ చాలా పెద్ద సపోర్ట్ కూడా ఉండొచ్చు, కానీ నీ ఎదురు ఉన్నది మీరు ఏమనుకుంటున్నారో దీని మీద మీ అప్రోచ్ ఏంటో కామెంట్స్ లో పెట్టండి నాకు తెలిసింది నేను చెప్పినాను నెక్స్ట్ రోస్ట్ వీడియో తొందరగా వస్తుంది ఐల్ మీట్ యూ ఆల్ అగైన్ బాయ్ అండ్ ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి Так дать пацанам, пусть так потерять сумму.